కేవీపీఎస్ నాలుగవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కేవీపీఎస్ ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవన్లో కుల వివక్ష పోరాట సంఘం లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 28-29వ తేదీల్లో జరగబోయే కేవీపీఎస్ మహాసభలను నిర్వహిస్తున్నామని అన్నారు. కుల నిర్మూలన కోసం పాటుపడే సామాజిక ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం అవసరమైన ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో కేవీపీఎస్ కర్నూలు వారి ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరుగుతుంది. కుల వివక్షత అన్నది దేశానికి గొడ్డలి పెట్టువంటిది. భారతదేశంలో నేను ప్రపంచ దేశాల్లో అన్నింటిలో చూసుకున్నట్టయితే కుల వివక్షత అన్నది ఏ దేశంలో లేదు. ఈ దేశ దౌర్భాగ్యమేమో కానీ అంటరానితనము కుల వివక్షత. దీనికోసం కేవీపీఎస్ వాళ్ళు నిర్విరామ కృషి చేస్తూ ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ న్యాయ పోరాటం చేసి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేస్తున్నారు. కాబట్టి ఈ మహాసభల్ని జయప్రదం చేయవలసిన బాధ్యత అందరికీ ఉంది. అందరూ పాల్గొని కేవీపీఎస్ రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నా పేరు మన్మోహరావు గారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ కర్నూలులో నవంబర్ 28-29 తారీఖుల్లో నిర్వహించబోయేటువంటి కేవీపీఎస్ నాలుగవ రాష్ట్ర మహాసభల లోగోను ఆవిష్కరించడం జరిగింది. ఈ మహాసభలు ఏదైతే ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి అంటరానంతరం కుల వివక్షతుందో వీటికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్నటువంటి మహాసభలు ఇవి. సామాజిక సమస్యలపైన మరింత లోతుగా